సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా గుంటూరు కాలం ప్రస్తుతం ఈ సినిమా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ షూటింగ్ జరుపుకుంటుంది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది ఇందులో మహేష్ పాత్ర ఊరం మాస్ గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు చూస్తే అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈ చిత్రంలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని తెలిసింది తాజాగా ఓ కొత్త పోస్టర్ నేటింట్లో దర్శనం ఇచ్చింది ఇందులో ఓ ఫ్లెక్సీ కనబడుతోంది సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకుడుగా కనిపిస్తున్నారు ప్రజాబంధం జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైరా వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు జనదలం పార్టీ యువజన నాయకులు నిజామాబాద్ జిల్లా అని అందులో రాసి ఉంది అంటే ప్రకాశ్ రాజ్ శ్రీ వైరా వెంకటస్వామి అనే పొలిటికల్ లీడర్ కనిపిస్తున్నారని అర్థమవుతుంది అయితే ఈ సినిమా టైటిల్ గుంటూరు కారం కావడం వల్ల కేవలం ఆ నగరం చుట్టుపక్కల జరిగే కథగా ఇది రూపొందితుందని అంతా అనుకున్నారు కానీ తాజా పోస్టర్లో నిజామాబాద్ జిల్లా అని రాయడం కూడా మరో విషయాన్ని తెలియజేసింది అంటే ఈ చిత్రంలో తెలుగు రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కాస్త ఉండబోతుందని తెలుస్తోంది ఇకపోతే గతంలోనే ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో ఉండొచ్చని ప్రచారం సాగింది అప్పట్లో ఈ సినిమా టైటిల్ గురించి పెద్దగా చర్చ సాగింది అమరావతి అటు ఇటు అనే టైటిల్ బాగా వైరల్ అయింది అసలే ఏపీ రాజకీయాల్లో రాజధాని విషయమై అమరావతి పేరు ఇప్పటికే చర్చనీయాంశంగా ఉంది అందుకే ఈ టైటిల్ వల్ల ఎటువంటి కాంట్రవర్సీ రాకూడదని దాన్ని పక్కన పెట్టేసి గుంటూరు కారం వైపు మొగ్గు చూపారు మేకర్స్ కాగా ఈ గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రానున్న సంగతి తెలిసిందే ఇప్పటికే విడుదలైన వీడియోలు పోస్టర్లు సినిమాపై భార్య అంచనాలు పెంచేశాయి ఈ సినిమాలో కథానాయకులుగా మొదట పూజా హెగ్డే శ్రీలీలను తీసుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే తప్పకుండా శ్రీలీలా మెయిన్ హీరోయిన్ అయింది రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు ఆమె స్వయంగా ఇటీవలే తెలిపింది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి